గాథ మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరిన గాథ. నా నాటికి కావలసిన మనమును మాతో నెరికివ్వండి. మాయ దప్పబడిన వాడిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎందు ప్రవేశింపడివ్వక ప్రతి కీలును మమ్మల్ని రక్షించండి. ఆమెన్. దేవరెవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళిన వారు మీతోనున్నారు. స్త్రీలు ఆశీర్వారు మీదే. మీ గర్భబలం మీద జయసు ఆశీర్వారదులే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునకు మాత పాపాతంలో ఉండడం మా కొరకు ఇప్పుడు మరణ సమయం ప్రార్థించండి. ఆమెన్. 25వ అధ్యాయము వచనములు 34 నుండి 46 వరకు ప్రియబిడ్డలారా. అప్పుడు సింహాసనీయుడైన రాజు తన కుడి పక్కన ఉన్న వారితో, నా తండ్రి చే దీవింపబడిన వారులారా, రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకోనుడు. ఏలాయనా, నేను ఆకలి గొనినప్పుడు మీరు ఆహారము నొసదికి తిరి, దప్పిక గొనిన వాడు ఉన్నప్పుడు దాహము తీర్చితిరి, పరదేశి అయి ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడైనప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినైన ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చితిరి అని పలికెను. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడో ఆతృతని ఉండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పిత గుని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిద ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండదా దర్శింప వచ్చితిమి అని అడుగుదురు. అందుకు రాజు, నీ నా సోదరులలో అత్యుపులుడైన ఒక్కొనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన తన ఎడమ పక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాసమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యావసర కనుడ్రోలునికి పొండు. ఏలైనా నేను ఆకలి దొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిగా ఉంటిని దాహం తీర్చలేదు, పరిదేశనై ఉండుటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటిని నాకు వస్త్రములు ఇవ్వలేదు, రోగినై ఉంటిని నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనను. అప్పుడు వారు కుడి వారు కూడా, ప్రభు, నీవు ఆకలి గొని ఉండుట, దప్పిక గొని ఉండుట, పరదేశుడై ఉండుట, వస్త్రహీనుడై ఉండుట, రోగివై ఉండుట, చెరస్సాలలో ఉండుట మేము ఎన్నడూ చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నించరు. అందుకైన ఈ అత్యల్పులలో ఒక్కొనినైనా మీరేవి చేయనప్పుడు నాకును చేయనట్లు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. వారితో చెప్పాను, మీరు నిత్య శిక్షకు వెళ్ళిపోదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది ఏలిన వారి వాక్యము. సర్వేశ్వరునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, చూడండి, 34వ వచనం నుండి 46వ వరకు మనం చదివాము. ఇందులో దేవుడు ఐదు ఉద్దేశాలు చెప్తున్నాడు. ఆకలి గొనినప్పుడు నాకు మీరు భోజనం పెట్టారా, దాహముతో ఉన్నప్పుడు మీరు నీళ్ళిచ్చారా, నేను చెరస్సాలలో ఉన్నప్పుడు నన్ను దర్శించిరా,
నీ అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను చూచితీరా అని దేవుడు అడుగుతున్నాడు. వీటిలో నువ్వు ఏ పని చేసినను, ఎన్ని పనులు చేసినను, ఈ ఐదు ఖచ్చితంగా చేయాలి. మొదటిది, నీవు వస్త్రహీనుడై ఉన్నప్పుడు నా వస్త్రమును ఇవ్వాలి. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మందులకు డబ్బులు, ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము అతనిని, ఆవిడని మనం చూడాలి, ప్రార్థించాలి. ప్రభు అంటున్నాడు, నువ్వు ఇవి ఐదు కార్యములు చేసిన ఎడల పరలోక రాజ్యములో సన్నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇవి ఐదు ఎప్పుడైతే మనిషి చేయడో వాడు ఆకాశం నిత్య జీవములో ప్రవేశించడు. ప్రియబిడ్డలారా, మనకు నీతి వచనము, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, నీవు సింహాసనము నుడైన రాజు తన కుడి పక్కన ఉన్న వారితో అడుగుతున్నాడు, ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు నీవు మీరు ఆహారం నొసగితీరా. మన ఇంటికి ఎవరన్నా ఆకలిగా వచ్చినప్పుడు మనం భోజనం ఇస్తున్నామా? దప్పిక గునినప్పుడు దాహము తీర్చారా? పరిదేశి అయి ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరా? నేను వస్త్రహీనుడైనప్పుడు వస్త్రములు ఇచ్చితిరా? రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి? చిరస్సాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపచే వత్తిరి అని పలికెను. నీతిమంతులు అప్పుడా నీతిమంతులు, ప్రభు నీవు ఎప్పుడు, ప్రభుని ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఎప్పుడు ఆకలి ఉంటివి, నువ్వు ఎప్పుడు దప్పిగా ఉంటివి, నేను ఎప్పుడు చూడలేదయ్యా, నేను ఒకవేళ చూసినా నీకు సహాయం చేసేవాడినేమో అని మనం అనుకుంటాం. ప్రభు నీ యొక్క హృదయము దేవుని ఆలయం అన్నావు. ఎప్పుడైతే నీవు ఆ హృదయములో దేవుడు ఉన్నాడని, అతడు వస్త్రహీనుడై ఉన్నాడని, దప్పిదగా ఉన్నాడని, ఆకలితో ఉన్నాడని మనము అతనిని గ్రహించి మనము చేసిన ఎడల, ఈ ఐదు కార్యములు మనం చేసిన ఎడల నిత్య జీవమును పొందుతాము, నిత్య జీవితంలో ప్రవేశిస్తాం. ప్రియబిడ్డలారా, చూడండి, దేవుడు మత్తయి సువార్త 25:34-46 వరకు మనం ధ్యానించాము. అందులో దేవుడు పలికే మాటలు మనమందరం విన్నాం. దయచేసి మీరు నా యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ శిలువ ద్వారా, ఈ వీడియో ద్వారా మిమ్మల్ని సదా సర్వదా దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ and of the Holy Spirit.